ఇరవై రెండవ తేదీ జనతా కర్ఫ్యూలో పాల్గొనాలి ప్రజలు తమంతట తాము స్వీయ నియంత్రణ చేసుకోవాలి రోడ్ల మీదకి రావద్దు ఎవరింట్లో వాళ్ళు ఉండాలి అనేటువంటి పిలుపునిస్తే దేశంలో ప్రజానీకం అద్భుతంగా స్పందించి మళ్ళీ ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి దాకా కూడా ఆ స్వీయ నియంత్రణను పాటించాలి అని అన్నప్పుడు ప్రజలు అంత స్పందన లేదు ఎక్కువ మంది ఇరవై మూడో తేదీ మళ్ళా రోడ్ల మీదకి వచ్చేందుకు ప్రయత్నం చేయాలి ఇరవై మూడునే ఇరవై నాలుగున కూడా అవకాశం దొరికితే రోడ్ల మీదకి రావాలనే అనుకు ఎందుకు జరిగింది కారణమేమి పాలకులు ప్రజలను అప్రమత్తం చేయడం వరకు సరైందే సామాజిక దూరం పాటించాలని చెప్పడం సరైంది స్వీయ నియంత్రణ గురించి చెప్పడం ఎవరింట్లో వాళ్ళు ఉండాలని చెప్పడం సరైందే ఎందుకంటే కరోనా వైరస్ విస్తరించకుండా వారించడానికి అత్యంత కీలకమైన చర్య ఇది ఆ పని చేయాల్సిందే కానీ ఆ పని చేయబోయే ముందు పాలకులకు ఒక అంచనా ఉండాలి కదా ఒక్కరోజు అని రెండు రోజుల ముందు నుంచి చెప్పితే ఒక్కరోజే కదా అని సర్దుకున్నారు కానీ ముప్పై ఒకటి దాకా అని అన్న తర్వాత ప్రజలు ఇంట్లో సరుకులు ఉన్నాయా లేదా కూరగాయల పరిస్థితి ఇవన్నీ వాళ్ళని ఆందోళనకు గురి చేస్తాయి కదా అందుకని ఉన్నట్టుండి జనం మళ్ళీ రోడ్ల మీదకి వచ్చిన మాట వాస్తవం తప్పు వాళ్ళది కాదు కదా ప్రభుత్వం వైపు ముందస్తు ఆలోచనలు ఉండాలి ముందు చూపు అంతేకాదు అన్ని సంస్థలు మూయాలి అని చెప్పి కరెక్ట్ అది ఎందుకంటే వందలాది మంది ఒక దగ్గర జమకూడితే స్ప్రెడ్ అవుతుంది విస్తరిస్తూ ఒక కంపెనీలో వందలాది మంది వేలాది మంది ఒక దగ్గరికి రావడం అంటే అందులో ఒక్కళ్ళకున్న అంతమందికి అన్ని ప్రాంతాలకు కరోనా విస్తరిస్తుంది కాబట్టి మూసేయాలని చెప్పడం కూడా సరైంది కానీ ప్రభుత్వం చెప్పిందే తప్ప పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎవరు తమ సంస్థల్ని మూసేయలేదు డ్యూటీకి రావాల్సిందేని అన్నారు మరి పొద్దున్నే లేవగానే డ్యూటీకి పోవడం కోసం జనం రోడ్ల మీదకి వచ్చి వేతన జీవులు కంపెనీకి ఎట్లా చేరుకోవాలా అనేటువంటి ప్రయత్నాల్లో రకరకాల ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు తప్ప తప్పనగలమా మరి ఈ పెద్ద పెద్ద పారిశ్రామిక యజమానులందరూ బాగా చదువుకున్న వాళ్లే వాళ్లకు కరోనా గురించి ఏమాత్రం స్పృహ లేదని చెప్పగలమా ఈ దేశంలో వెనుకబడుతనం ఉంది చాలా మంది జనం ఉన్నారు నిరుపేదలు ఉన్నారు కూలీలు ఉన్నారు వ్యవసాయ కూలీలు ఉన్నారు వాళ్లకు అర్థం కాలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు కానీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకే ఎందుకు అర్థం కాలేదు వాళ్ళు మాత్రం క్వారంటైన్లో ఉన్నారు వాళ్ళు బయటికి రాలే వాళ్ళ ఇళ్ళల్లోనే ఉన్నారు కార్మికులు మాత్రం డ్యూటీకి రావాలని పట్టుబట్టారు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కంపెనీకి చేరుకోవడం కోసం నానా యాతన పడ్డారు పోలీసులేమో మీరు రోడ్ల మీదకి రావద్దని చెప్పే ప్రయత్నం చేశారు నేరం ఎవరి పారిశ్రామికవేత్తలకు లాభం తప్ప సామాజిక సమస్య పట్టదా ఇదో సమస్య అంతేకాదు ఊరంతా అయితే ఉలిపి కట్టదు ఒకదారి అన్నట్టు మన ప్రధానమంత్రి ఏం ఆలోచిస్తున్నాడో అర్థం పరిస్థితి దేశమంతా కరోనాతో అల్లాడిపోతుంటే ఈ మహమ్మారి భయపెడతా ఉంటే దీని నుంచి కట్టడి చేయడం కోసం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమకు చేతనే చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉంటే ప్రధానమంత్రి మాత్రం ఊగడు మోగడు అనేటువంటి పరిస్థితిని కొనసాగిస్తాను కేరళ ప్రభుత్వం ఇరవై వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం బియ్యం ఉచితంగా ఇస్తానన్నది పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నది తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బియ్యం ఉచితంగా ఇస్తానన్నది వెయ్యి రూపాయలు పేదలకు ఇస్తానని చెప్పింది అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమకు చేతనైనంత చేస్తున్నాయి ముఖ్యంగా ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా అనేక చర్యలు ప్రకటించడం ద్వారా కేరళ వామపక్ష ప్రభుత్వం ముందున్నది అది ఆదర్శంగా నిలిచింది అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు మరి వనరులు తక్కువగా ఉన్న రాష్ట్రాలే ఎంతో కొంత స్పందిస్తూ ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు పట్టదు ప్రధాని మోడీ ఎందుకింత మొద్దు నిద్రలో ఉన్నట్టు ఆయన ఉన్నట్టుండి మేల్కొని ఆదివారం నాడు ఇరవై రెండవ తేదీన జనతా కర్ఫ్యూలో పాల్గొనండి సాయంత్రం చప్పట్లు కొట్టండి అన్నారు ఇది ఖర్చులేని పని ఖర్చులేని పని కానీ ప్రభుత్వం చేయాల్సిందేమీ లేదా మీకు జబ్బు విస్తరించకుండా మీరే జాగ్రత్తలు తీసుకోండి అన్నారే తప్ప ప్రభుత్వంగా నేను ఈ పని చేస్తాను అని చెప్పేసి చెప్పలేదు ఇది కూడా బాధ్యత కాదు కదా కనీసం ప్రభుత్వం చేతుల్లో గిడ్డంగుల్లో ఉన్న ఏడున్నర కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ప్రజలకు ఉచితంగా పంచేందుకు విడుదల చేయాలి కదా ఇప్పటికీ ఎందుకు చేయట్లేదు ఈ రోజు ఇరవై నాలుగో తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు దాటింది ఈ క్షణం వరకు ప్రధానమంత్రి కనీస మాత్రమైన ఆర్థిక ప్యాకేజీ ప్రకటించలేదు ఒక జాతీయ విపత్తు జాతీయ విపత్తే కాదు ఇది అంతర్జాతీయ విపత్తు కరోనా వైరస్ ఈ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నదే అయినా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలనే స్పృహ ప్రధానమంత్రికి ఎందుకు రాలేదు రాష్ట్రాల దగ్గర ఏముంటాయి ఉంటాయి వనరులు కేంద్ర ప్రభుత్వం కదా ఇలాంటి సమయంలో స్పందించాల్సింది రంగంలోకి దిగాల్సింది ఎన్నికల సమయంలో డబ్బా కొట్టుకున్నారు ఇన్ని కోట్ల మందికి జన్ ధన్ అకౌంట్లు ఓపెన్ చేసినాం ఇన్ని కోట్ల మందికి ఓపెన్ చేసినాం నిరుపేదలకు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినామని చెప్పుకున్నారు ఏం చేసుకోవడానికి ఆ అకౌంట్ పుస్తకాలు నాలుగు తీసుకోవడానికి ఈ ప్రభుత్వానికి స్పృహ ఉంటే ఈ ప్రభుత్వం ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించాలనుకున్నా ఇప్పుడు ఆ జన్ధన్ ఖాతాల్లో కనీసం ఒక్కొక్క ఖాతాలో ఐదు వేల రూపాయలు ఇవ్వొచ్చు కదా ఆ జన్ధన్ ఖాతా కూడా లేనటువంటి పేదలకు రేషన్ షాపుల ద్వారానైనా వాళ్లకు ఆ రేషన్ ఇచ్చేటప్పుడు ఈ ఐదు వేల రూపాయలు కూడా ఇవ్వచ్చు కదా ఏదో ఒక పద్ధతుల్లో పేదలకు కనీసం మాత్రమే ఆర్థిక సహాయం అందించవచ్చు కదా ఎందుకు అందించట్లేదు కొని ఎవరి గురించి పట్టించుకోవట్లేదా నూట ముప్పై కోట్ల మంది ప్రజల గురించి ప్రధానికి ఏమి పట్టి లేదు కానీ పారిశ్రామికవేత్తల కష్టాలు మాత్రం ఆయనకు బాగా కనపడుతున్నాయి కోటీశ్వర్లు శతకోటీశ్వర్లకు మాత్రం చీమ కుట్టిన పాపం అల్లాడిపోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని భయం వేస్తోందట పరిశ్రమలు మూతబడతాయని చెప్పి భయం వేస్తోందట అందుకని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు త్వరలో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించబోతున్నారట పారిశ్రామికవేత్తలకు అంటే పారిశ్రామికవేత్తలను ఆదుకోవడం కోసం వేల కోట్లు లక్షల కోట్లు ఉద్దీపన పథకాలు ప్రకటిస్తారు నూట ముప్పై కోట్ల మంది ప్రజలు కరోనా నుంచి బయటపడడానికి మాత్రం మీరు ఏ ఒక్క ఆర్థిక ప్యాకేజీ ప్రకటించరా ఎందుకు ఇరవై నాలుగో తేదీ వరకు కూడా ఎందుకు ఈ ప్రభుత్వానికి స్పృహ రావడం ఇప్పటికైనా రావాలి కదా కనీసం ఈ రాత్రి అయినా మాట్లాడాలి కదా రేపైనా మాట్లాడాలి కదా ఎందుకు ఇప్పటిదాకా నిద్రపోయింది ఈ ఇది ఇప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అంతేకాదు జనమంతా కరోనా 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 అని భయపెడతా ఉంటే కేంద్ర ప్రభుత్వం చేసిన పనేమిటి పార్లమెంటు సమావేశాల చివరి రోజు ప్రజల మీద పన్నుల భారం మోపడానికి ఆమోదం తీసుకుంది పూర్తి మెజారిటీ అక్కడ ఉంది కాబట్టి అంటే ప్రజలను ఆదుకోవలసిన సమయంలో ప్రజల మీద భారాలు మోపేందుకు మీరు పార్లమెంట్ ఆమోదం పొందుతారా ప్రజలను ఆదుకోవాల్సిన సమయంలో ప్రజలను కాకుండా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను ఆదుకుంటామని చెప్పేసి ప్రకటిస్తారా అంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనుకోవాలి ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రధానమంత్రి మోడీ ప్రజలు నమ్మి ఓటేసినందుకు ఈ ప్రజలకు ఏం చేయదలిచారు నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేయటమే కదా దేశభక్తి 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 అని చెప్పి ఓట్లు అడిగారు ఇదేం దేశభక్తి పారిశ్రామికవేత్తల భక్తి అయితే ప్రజల భక్తి దేశభక్తి అంటే వాళ్ళు రప్పలు మట్టి ఇవి కాదు కదా దేశం దేశం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అన్నారు కదా గురజాడారు ఆ మనుషులు నూట ముప్పై కోట్ల మంది మనుషులకి ఇప్పుడు ప్రమాదం వచ్చి పడింది కరోనా ప్రమాదం వచ్చి పడింది ఆ మనుషుల గురించి పట్టించుకోకుండా దేశభక్తి గురించి ఉపన్యాసాలు చెప్తారు దేశద్రోహమా దేశభక్తి ఎవరు దేశద్రోహులు ఎవరు దేశభక్తులు ఇప్పుడు తేల్చాలి నూట ముప్పై కోట్ల మంది ప్రజలను ఆదుకునేందుకు ప్యాకేజీ ప్రకటించకుండా ఉన్న వాళ్ళు దేశభక్తులు అవుతారా వీళ్ళందరినీ వదిలిపెట్టి శతకోటీశ్వరుల కోసం ఉద్దీపన పథకాల గురించి ఆరాటపడే వాళ్ళు దేశభక్తుల ఎవరు దేశభక్తులు ఇప్పుడు ప్రజలే ఆలోచన నూట ముప్పై కోట్ల మంది ప్రజలు ఆలోచన తమను తామే రక్షించుకోవాలని చెప్పి జనం బాధ్యత జనం మీదనే వదిలేసినటువంటి పాలకులనేమనా ఇంత బజిత రహితంగా వ్యవహరించేటువంటి ప్రధాన మంత్రిని అర్థం ఇప్పుడు భారతదేశ ప్రజానీకానికే ఇది ఒక చూద్దాం